నేపథ్యంలో గ్రామంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు కొంతన్పల్లి గ్రామంలో వినూత్న ప్రయత్నం చేశారు. సర్పంచ్ గైనిబైటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బియ్యం హుండీని ఏర్పాటు చేశారు. మానవతా దృక్పథంతో సహాయం చేసే దాతలు బియ్యాన్ని హుండీలో వేసి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ హుండీకి విశేష స్పందన లభిస్తోంది. గ్రామంలోని పలువురు దాతలు ముందుకు వచ్చి బియ్యాన్ని హుండీలో వేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజల సహకారంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీలత, వార్డు మెంబర్లు నరేష్, శంకర్, శివకుమార్, సాయిరాం, వీరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్తుల సహకారంతో గ్రామంలో బియ్యం ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ప్రజలు రేషన్ బియ్యం తీసుకున్న వారు తమ వంతు సహాయంగా ఆ తీసుకున్న బియ్యంలోంచి ఎంతో కొంత ఆ ఉండిలో వేసినట్టయితే అలా సేకరించిన బియ్యాన్ని గ్రామంలోని నిరుపేదలకు, రేషన్ కార్డు లేని వాళ్లకు, రేషన్ బియ్యం రాని వారికి వారి అందరి వివరాలు సేకరించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.